హాయ్ ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మార్కెట్స్ లో ఇవాళ ఒక టైట్ రేంజ్ ట్రేడింగ్ కొనసాగుతుంది. 11,040 పాయింట్ల దగ్గర ప్రస్తుతం నిఫ్టీ కొనసాగుతుంది, కేవలం ఒక 29 పాయింట్ల లాభంతో మాత్రమే. ఇవాళంతా కూడా మనం చూసుకుంటే 11,031 అండ్ 11,055 అంటే ఆల్మోస్ట్ ఒక 30 పాయింట్స్ రేంజ్ లోనే మార్కెట్స్ ఇవాళ కదలాడుతూ వస్తున్నాయి. పెద్దగా యాక్టివిటీ అయితే ఇండెక్స్ లో మనకు కనిపించలేదు. కాకపోతే సెక్టర్ స్పెసిఫిక్ యాక్షన్ చాలా ఎక్కువగా ఉంది, స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ చాలా ఎక్కువగా ఉంది. ఇవాళ ఆటో రిలేటెడ్ స్టాక్స్ లో కొద్దిగా మనం ఐటీ అండ్ మెటల్ రిలేటెడ్ స్టాక్స్ లో బాగా వీక్నెస్ చూస్తున్నాము. లైక్ బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్స్ లాంటి స్టాక్స్ లో వీక్నెస్ ఉంది. బజాజ్ ఆటో ఏకంగా 6%, టీవీఎస్ మోటార్స్ 5%, హీరో మోటార్ కార్ దాదాపు 8% మేర ఇవాళ ప్రధానంగా నష్టపోయింది. ఎందుకంటే బజాజ్ ఒక టారిఫ్ వార్కి తెరతీసిందని చెప్పుకోవాలి. తక్కువ ధరలో బైక్స్ ఇవ్వాలి అన్న ఒక ఆలోచన అండ్ కాంపిటీషన్ బాగా విస్తరించి తన మార్కెట్ పరిధిని పెంచుకోవాలని చెప్పి బజాజ్ చేస్తున్న ప్రణాళికలు తగ్గట్టుగా మిగిలిన కంపెనీస్ కొద్దిగా ఇవాళ మనం వీక్గా ట్రేడ్ కావడం చూస్తున్నాం. అండ్ ఎఫ్ఎంసీజీ రిలేటెడ్ స్టాక్స్లో ఇవాళ బయింగ్ కనిపించింది. ఎందుకంటే నిన్న జిఎస్టీకి సంబంధించి మొన్న కౌన్సిల్ తీసుకున్న కొన్ని నిర్ణయాల నేపథ్యంలో ప్రత్యక్షంగా పరోక్షంగా వీళ్ళ కలిసి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ దాదాపు 5% మేర, ఐటీసీ 4% మేర, ఇమామీ కూడా ఒక 2-3% మేర లాభాలతో కొనసాగుతూ వస్తున్నాయి. అండ్ కొద్దిగా రియాలిటీ స్టాక్స్ లైక్ శోభ అండ్ డిఎల్ఎఫ్ లాంటి స్టాక్స్ లో కూడా ఒక 2-3% దాకా గెయిన్స్ ఉన్నాయి. ఇక మిగిలిన స్లాబ్ చేంజెస్ లో భాగంగా శానిటరీ నాప్కిన్స్ మీద జిఎస్టీని పూర్తిగా రద్దు చేశారు. దానితో బిలో 1,000 రూపీస్ ఉన్న ఫుట్ వేర్ మీద కూడా జిఎస్టీని 5% పరిమితం చేశారు. దానివల్ల కొద్దిగా ఇవాళ రిలాక్స్, బాటా, లిబర్టీ, ఖాదిమ్స్ అండ్ మేల్జా ఇంటర్నేషనల్ లాంటి స్టాక్స్ లో బయింగ్ బాగా కనిపిస్తుంది. అండ్ ఈ రిఫ్రిజిరేటర్స్, టీవీస్ అండ్ వాషింగ్ మిషన్స్ లాంటి ఎలక్ట్రానిక్ గూడ్స్ కు సంబంధించి వీటి మీద కూడా టారిఫ్స్ తగ్గించారు. దీంతో వర్ల్పూల్, ఐఎఫ్బి ఇండస్ట్రీస్, సింఫనీ అండ్ బజాజ్ ఎలక్ట్రికల్స్ లాంటి స్టాక్స్ కూడా ఇవాళ కొనుగోళ్ల మద్దతు బాగా కనిపిస్తుంది. ఇక మిగిలిన స్టాక్స్ సంగతి చూస్తే పీసీ జ్యువెలర్స్ లో సడన్ స్పర్ట్ కనిపించింది. దాదాపు 16% దాకా లాభాలతో స్టాక్ కోట్ అవుతోంది. యూపీఎల్ మొన్నటి మేజర్ డీల్ తర్వాత 12% దాకా లాభాల్లో ఉంది. అండ్ బజాజ్ ఎలక్ట్రికల్స్ ఇంతకుముందు అనుకున్నట్టు బికాస్ ఆఫ్ దిస్ జిఎస్టీ స్లాబ్ చేంజెస్ వల్ల ఒక 10% దాకా గెయిన్స్ ఉంది. హెవెల్స్ 9% దాకా ఉంది. డెల్టా కార్ కూడా ఒక 7-8% గెయిన్స్ ఉంది. ఇవాళ ఎందుకంటే రిజల్ట్స్ ఉంది డెల్టా కార్ సంబంధించి. తిరుమల కెమికల్స్ కూడా ఒక 9% దాకా గెయిన్స్ ఉన్నాయి. ఇవే కాకుండా విఎస్టీ, ఐటీసీ లాంటి స్టాక్స్ పెరిగాయి. ఇంతకుముందు అది ఎఫ్ఎంసీజీ సెక్టర్ లో ఉన్న స్టాక్ విఎస్టీ ఇండస్ట్రీస్ 18% దాకా లాభపడింది. గాడ్ఫ్రే ఫిలిప్స్ కూడా ఒక 9% వరకు గెయిన్ అవ్వడం చూస్తున్నాము. కొద్దిగా ఈ టొబాకో సంబంధించిన స్టాక్స్ స్పెసిఫిక్ గా మొన్నటి జిఎస్టీలో ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు కానీ, బట్ సమ్హౌ ఈ స్టాక్స్ లో బయింగ్ కనిపిస్తోంది. దీన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి. అండ్ ఈ మధ్యకాలంలో బాగా బీట్ అండ్ డౌన్ స్టాక్స్ అయిన వక్రంజీ లాంటి స్టాక్స్ లో మళ్ళీ వరుసగా 2వ రోజు కూడా అప్పర్ సీలింగ్ దగ్గర కోట్ అయింది, లాక్ అవుతోంది. వెంకీస్, అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్, వాటర్ బేస్ లాంటి స్టాక్స్ లో కూడా ఒక 4-5% దాకా గెయిన్స్ ఉన్నాయి. ఇది ప్రధాన మార్కెట్ స్నాప్షాట్. అన్లీస్ ఎలాంటి వ్యూ తో అడిగి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యూ. ఒక టైట్ రేంజ్ లో మార్కెట్స్ కదలాడుతున్నాయి. సెక్టార్ స్పెసిఫిక్ మూవ్ ఎక్కువగా ఉంది, స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఒక పాజిటివ్ పాయింట్ ఏంటంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో మళ్ళీ కొనుగోళ్ళ మద్దతు మనకు బాగా కనిపిస్తుంది. ఎలాంటి వ్యూ తో ఈ పాయింట్ లో మీరు? ఓవరాల్ గా మార్కెట్ చూస్తే కనుక ఒక మైనర్ అప్ ట్రెండ్ లో ఉంది అనుకోవచ్చు. ఓవరాల్ గా మేజర్ ట్రెండ్ చూస్తే కనుక ఇంకా పాజిటివ్ గానే కనిపిస్తుంది. కాకపోతే 11,100 దగ్గర మనం గత 2 వారాలుగా చూస్తున్నాము, ఒక షార్ట్ టర్మ్ బ్యారియర్ లెవెల్ ఏర్పడింది. 11,100 దగ్గర వచ్చినప్పుడల్లా మార్కెట్ లో ఒక సెల్లింగ్ ప్రెషర్ రావడం మనం చూస్తున్నాం. కానీ ఈ సెల్లింగ్ ప్రెషర్ లో చూస్తే కనుక మార్కెట్ ఎప్పుడే కోలుకొని కొంచెం స్థిరమైన క్లోజింగ్ ట్రెండ్ కూడా మనం చూస్తున్నాం. దీన్ని బట్టి చూస్తుంటే హై లెవెల్ లో కొంచెం సెల్లింగ్ వచ్చినప్పటికీ లోయర్ రేట్ నుంచి పెద్దగా ఏమి బై సపోర్ట్ సెల్లింగ్ ప్రెషర్ రావట్లేదు, బట్ ఓవరాల్ గా బయింగ్ సపోర్ట్ కూడా వస్తుంది. సో ఓవరాల్ గా టెక్నికల్ గా చూస్తే కనుక 11,100 దగ్గర ఈ 2-3 రోజులు ఒకసారి పరీక్షించే అవకాశాలు కనిపిస్తుంది. ఈ లెవెల్ ని కనుక బ్రేక్అవుట్ చేసిందంటే కనుక ఒక న్యూ హై లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తుంది. అందువల్ల మార్కెట్ లో చూస్తే కనుక పాజిటివ్ కన్సాలిడేషన్ జరుగుతుంది అనుకోవచ్చు. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక 27,000 స్థాయి దగ్గర ఈ గత 2-3 నెలలుగా తీవ్రమైన ఒడిదొడుగులు చూస్తున్నాము. ఆ లెవెల్ ని మళ్ళీ ఇంకోసారి పరీక్షిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ 1-2 వీక్స్ చూస్తే కనుక కరెక్షన్ ట్రెండ్ నుంచి లోయర్ రేట్ నుంచి రికవరీ అవుతుంది. కాబట్టి బ్యాంక్ స్టాక్స్ లో కూడా కొంచెం అప్ ట్రెండ్కి వెళ్లే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్ చూస్తే కనుక ఉజ్జీవన్ బాగా కన్సాలిడేషన్ అయ్యి బాగా పాజిటివ్ ట్రెండ్ లో కనిపిస్తుంది. అలాగే ఎన్బిఎఫ్సీస్ లో చిన్న చిన్న ఫైనాన్స్ కంపెనీస్ అని కూడా కొంచెం పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే ఫార్మా కంపెనీస్ కూడా చూసాము, లాస్ట్ 2-3 వారాలు కన్సాలిడేషన్ తర్వాత మళ్ళీ లాస్ట్ 2 రోజులుగా కొంచెం అప్ ట్రెండ్ కి వెళ్లే లక్షణాలు కనిపిస్తుంది. అలాగే మనకి ఫార్మాలో అజంతా ఫార్మా ఒక స్ట్రాంగ్ బై అనుకోవచ్చు. సో అందువల్ల మార్కెట్ పాజిటివ్ గానే కనిపిస్తుంది.
కాకపోతే 11,100 అని బ్రేక్అవుట్ చేస్తే కనుక న్యూ హైలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తుంది. ఓకే, కొన్ని స్టాక్స్ లైక్ బాగా ఇండెక్స్ లో హెవీవేటేజ్ ఉన్న స్టాక్స్ లైక్ ఐటీసీ లాంటి స్టాక్స్ పెరగడం వల్ల ఇండెక్స్ లో ఈ మేరకైనా కొద్ది పాజిటివ్నెస్ కనిపిస్తుంది, బట్ పెద్దగా మూమెంట్ అయితే కనిపించట్లేదు. స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువగా ఉంది. అండ్ ఇంతకుముందు నేను అన్నట్టు కొన్ని సెక్టర్ రిలేటెడ్ స్టాక్స్ లో మాత్రమే బయింగ్ వస్తుంది, లైక్ సౌత్ ఇండియన్ బ్యాంక్ లాంటి స్టాక్స్ మనం బికాస్ ఆఫ్ దిస్ ఈ క్యాపిటలైజేషన్ వల్ల కొద్దిగా పెరిగాయి. అండ్ బట్ మళ్ళీ చాలా స్టీప్ సెల్ ఆఫ్ ఈ పిఎస్సి బ్యాంక్ స్టాక్స్ లో వస్తుంది. ఎలాంటి వ్యూతో ఎనీ ఎఫ్ అండ్ ఓ ఐడియాస్ అట్ దిస్ పాయింట్? ఇక్కడ ఎఫ్ అండ్ ఓలో పరంగా అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మార్కెట్స్ ఫ్యూ స్టాక్స్ ఈ రోజు మళ్ళీ స్ట్రాంగ్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క రోజు మనకి ఇండెక్స్ లో కానీ చూసుకుంటే కొన్ని స్టాక్స్ కారణంగా ఇండెక్స్ లో పెద్దగా మనకి క్రాక్స్ అనేది కనపడలేదు. ఈ రోజు కానీ చూసుకుంటే క్లియర్ గా ఎఫ్ఎంసీజీ అని చెప్పొచ్చు, ఆ జిఎస్టీ కారణంగా ఐటీసీ ఈ రోజు 4% టాప్ గెయినర్ గా ఉంది. తర్వాత హిందుస్థాన్ యూనిలీవర్ కూడా మంచి 2% గెయిన్స్ లో ఉంది. మనకు తెలిసిందే రిజల్ట్ తర్వాత హిందుస్థాన్ యూనిలీవర్ హెవీగా కరెక్ట్ అయింది, బట్ మళ్ళీ ఈ పాజిటివ్ న్యూస్ కారణంగా ఈ రోజు ఒక ర్యాలీ అనేది కనపడింది. ఏదేమైనప్పుడు కూడా బ్యాంక్స్ అంటే సపోర్ట్ ఈ రోజు పెద్దగా మార్కెట్ కి లేదు. అయినా కూడా నిఫ్టీ ఒక 25-30 పాయింట్స్ రేంజ్ లో మనకి కొనసాగుతుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ కొత్త ఒక సెక్టర్ స్ట్రాంగ్ గా ఉన్న సెక్టర్ గా చూసుకుంటే మళ్ళీ ఎఫ్ఎంసీజీ వచ్చిందని చెప్పొచ్చు. మరోవైపు వీక్ గా ఉన్న సెక్టర్ చూసుకుంటే లాస్ట్ ఫ్యూ డేస్ గా మనకి ఆటోమొబైల్ చెందిన స్టాక్స్ బాగా వీక్ అవుతున్నాయి. దీనికి ప్రధాన కారణము బజాజ్ ఆటో రిజల్ట్ బాగాలేదు, అదొక కారణం. తర్వాత బజాజ్ ఆటో మీ ఇంతకుముందు మీరు మెన్షన్ చేసినట్టుగా ప్రైస్ వార్ అనేది ఈ టూ వీలర్ సెగ్మెంట్ లో బాగా రాను రోజుల్లో చోటు చేసుకోవచ్చు అనే ఒక ఊహాగానాల మధ్య అటు హీరో మోటార్ కార్పొరేషన్ హెవీగా కరెక్ట్ అయింది. తర్వాత టీవీఎస్ మోటార్స్ దాన్ని గమనించాలి, ఆ స్టాక్ కూడా హెవీగా కరెక్ట్ అయింది. బట్ ఏదైనప్పటికీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫ్యూచర్స్ లో బై చేయాలి అనుకుంటే మాత్రం నా ఉద్దేశం ప్రకారం బయ్యింగ్ కన్నా సెల్లింగ్ వెళ్ళడానికి కొన్ని స్టాక్స్ ఉన్నాయండి. అందులో టాటా స్టీల్ ఒకటి, వీరి ర్యాలీలో సెల్ చేయమని చెప్తాను. అదేవిధంగా బయ్యింగ్ వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఎస్ బ్యాంక్ ని డిప్స్ లో ఎవరి డిప్ లో కూడా బై చేయమంటాను. అదేవిధంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ని కూడా ఈ రోజు కరెక్షన్ చూసాము, కాబట్టి ఈ రేపు కూడా ఇంకా కరెక్ట్ అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ ని కూడా బై చేసుకోమని చెప్తాను. సెల్లింగ్ విషయానికి వస్తే ఇంతకు ముందు చెప్పినట్టుగా టాటా స్టీల్ ఒకటి వెళ్ళొచ్చు. అదేవిధంగా ఈవెన్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కూడా ఒక జస్ట్ 1 or 2 డేస్ కోసం కూడా హైయర్ లెవెల్స్ లో సెల్ చేసుకోవచ్చు అండి. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ అండ్ టాటా స్టీల్ లాంటి స్టాక్స్ ను సెల్లింగ్ కి అటెంప్ట్ చేసుకునే ఛాన్సెస్ ప్రస్తుతం కనిపిస్తున్నాయని చెప్పి చెప్తున్నారు. ఇక కొంతమంది కాలర్స్ ఉన్నారు. కిషోర్ కాలర్ ఉన్నారు, ఫస్ట్ కాలర్. హలో కిషోర్, హలో క్వశ్చన్ అండి కిషోర్ చెప్పండి. ఐటీసీ, హలో ఎన్సిసి అంటే 6 months అనేది వ్యూ అనేది మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఎగ్జాక్ట్ గా చెప్పలేని పరిస్థితి ఉందండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక డిఫరెంట్ సిచ్యువేషన్ లో ఉన్నాము. ఎందుకంటే నిఫ్టీ లైఫ్ టైమ్ హైస్ దగ్గర ఉంది, మరోవైపు స్టాక్స్ లైఫ్ టైమ్ లోస్ దగ్గర ఉన్నాయి. కాబట్టి సిచ్యువేషన్ అనేది ఎప్పుడు అంటే మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లో ఇటువంటి సిచ్యువేషన్ ఎప్పుడు కూడా మనకి రాలేదు. కాబట్టి ఇక 6 months టార్గెట్ అనేది పెట్టుకుంటే మళ్ళీ మీకు 6 months లోపల స్టాక్స్ పెరగకపోతే మీరు ఎగ్జిట్ కావడం అంటే లాస్ లో ఎగ్జిట్ కావాల్సిన పరిస్థితి అవన్నీ తెచ్చుకోకుండా మీరు లాంగ్ టర్మ్ ఉంటే మీరు ఎన్సీసీని కొనుక్కోమని చెప్తాను. డీబీ రియాలిటీ మాత్రం వద్దండి, కంప్లీట్ గా అవాయిడ్ చేయండి. బట్ రియల్ ఎస్టేట్ సెక్టర్ పరంగా నేను పాజిటివ్ గా ఉన్నాను, ఆ రియల్ ఎస్టేట్ లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, బట్ డీబీ రియాలిటీ మాత్రం వద్దని చెప్తానండి, అవాయిడ్ చేయమని చెప్తాను. తెనాలి నుంచి శ్వేత మరొకాలు. సార్ నమస్తే సార్, నేను కజారియా సిరామిక్స్ అండ్ జేకే సిమెంట్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. రెండు ఆల్మోస్ట్ అంటే 6 months బ్యాక్ నేను అట్లా ఇన్వెస్ట్ చేస్తున్నాను సార్. జేకే సిమెంట్ వచ్చేసి 940 rupees లో అండ్ కజారియా సిమెంట్ వచ్చేసి 515 ఆ రేంజ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాను సార్ ఆల్రెడీ. సో ఇవి బాగా పడిపోతున్నాయి. జేకే సిమెంట్ అయితే ఎక్స్ట్రీమ్లీ ఇంకా బాగా లోకి వెళ్ళిపోతుంది సార్. అసలు ఈ టైమ్ లో దీన్ని యావరేజ్ చేసుకోవచ్చా? రెండు మంచి స్టాక్స్ అయినా సార్ లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేయడానికి. ఫ్యాక్ట్ రెండు స్టాక్స్ ఫండమెంటల్ గా మంచి స్టాక్స్ అండి. అంతకంటే మనకి లాస్ట్ ఇయర్ చూస్తే కనుక కజారియా సెరామిక్స్, జేకే సిమెంట్స్ రెండు అప్ ట్రెండ్ లో పార్టిసిపేట్ చేసిన స్టాక్స్. కాకపోతే కజారియా సిమెంట్ చూస్తే కనుక బుల్లిష్ ట్రెండ్ లో ఓవర్ ఎక్స్టెండ్ అయిపోయి 300 rupees నుంచి 800 rupees వరకు పెరిగి వాల్యుయేషన్స్ బాగా ఎక్స్పెన్సివ్ అవడంతో ఈ మధ్య కాలంలో కొంచెం ఒక స్ట్రాంగ్ రియాక్షన్ అనేది రావడం మనం చూస్తున్నాము. కజారియా సెరామిక్స్ ఇప్పటికీ చూస్తే కనుక ఇంత బాగా పడిన తర్వాత కూడా రీజనబుల్ వాల్యుయేషన్స్ వచ్చినట్లేదు, ఇంకా కొంచెం డౌన్ సైడ్ రిస్క్ ఉన్నట్టు కనిపిస్తుంది.
నా ఉద్దేశం ఒక చిన్న కరెక్షన్ వచ్చిన తర్వాత బహుశా ఏమైనా ఒక 350-378 వచ్చిన తర్వాత మీరు మళ్ళీ కజారియా సెరామిక్స్ ని యావరేజ్ చేసుకుంటే మీ కాస్ట్ ప్రైస్ బాగా తగ్గించుకోవచ్చు, అప్పుడు నెక్స్ట్ ర్యాలీలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఓవరాల్ గా హౌసింగ్ సెగ్మెంట్ చాలా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి నా ఉద్దేశము ఈ సెరామిక్స్ లాంటి స్టాక్స్ కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. సో కాబట్టి మీరు హోల్డ్ చేయండి. ఓకే, అండ్ వరంగల్ నుంచి కామేష్ ఫర్ కాలర్. చెప్పండి కామేష్ గారు. చిన్న అడ్వైస్ సార్, నేను ఇంటర్ నుంచి నాకు ఇట్లా కాల్స్ వస్తుంటే నేను వాళ్ళకు డబ్బులు పంపించాను, నా పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళే ట్రేడింగ్ చేశారు సార్. ఓకే, ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తే నాకు రెస్పాన్స్ లేదు. నేను వాళ్ళకు 1.5 lakh బ్యాంక్ పంపించాను. ఓకే, ఇప్పుడు దాని గురించి నేను ఎవరి కంప్లైంట్ చేయాలి? అసలు ఏంటి, వాళ్ళ ఫోన్ రెస్పాన్స్ లేదు, ఏం లేదు సార్. ఎవరండి, ఎక్కడ చెప్పారు, ఏ రాష్ట్రం? ఇండోర్ సార్, ఇండోర్. ఇండోర్, ఓకే. అట్లీస్ట్ ఇండోర్ నుంచి అయితే డైలీ నాకు కూడా ఒక 4-5 కాల్స్ రెగ్యులర్ గా వస్తూనే ఉన్నాయండి, మార్కెట్ రీసెర్చ్ అండ్ కంపెనీస్. బట్ మీరు ఇరుక్కున్నారు, ప్రస్తుతం చేయగలిగింది కూడా ఏం లేదు. ఎవరు కంప్లైంట్ చేయాలంటే అసలు మీరు ఎవరితో కాంటాక్ట్ లో ఉన్నారు అన్న సమాచారం కూడా లేదు కాబట్టి వీళ్ళతో మీరు సెబీకి రాయడం తప్ప వేరే ఆప్షన్ అయితే కనిపించట్లేదు. ఒకవేళ వాళ్ళకి వాళ్ళ డిపి అకౌంట్ ఆ డిపి ఐడి నెంబర్స్ ఏమైనా తెలిస్తే. అంటే ఒకటి, ఫస్ట్ ఈయన డిమాట్ అకౌంట్ వాళ్ళ దగ్గర ఓపెన్ అయ్యి వాళ్ళు ఈయన డిమాట్ అకౌంట్ లో ట్రేడ్ చేస్తే అప్పుడు మీరు సెవీ కంప్లైంట్ చేయొచ్చండి. అట్లా కాకుండా మీరు డైరెక్ట్ గా వాళ్ళకి వాళ్ళు చెప్పిన అకౌంట్లు అంటే బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వేసి ట్రేడింగ్ చేస్తే మాత్రం అంటే వాళ్ళు వేరే డిమాట్ అకౌంట్ లో దాన్ని వేస్తారు కాబట్టి మీరు ఎవరికి కంప్లైంట్ చేసినా కూడా ఉపయోగం లేదండి. ఇది ఏదంటే పోలీస్ త్రూ పోలీస్ ద్వారా వెళ్లాల్సి ఉంటుంది, చీటింగ్ కేసు కింద నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీకు ఓన్ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో డబ్బులు వేసి అందులో ట్రేడింగ్ చేస్తే మాత్రం డెఫినెట్ గా సెబీ కంప్లైంట్ చేయొచ్చండి. సో ఇంకా నమ్మొద్దండి, పదే పదే మీకు మనం పదే పదే చెప్తూనే ఉన్నాం. సో ఇలాంటి ఫేక్ కాల్స్ ఎలాంటి పరిస్థితులు నమ్మొద్దు, డబ్బులు పోయే ప్రమాదం ఉంటుందని చెప్పి. ఇండోర్ నుంచి డోంట్ నో, సడన్ గా ఇండోర్ నుంచి మధ్య విపరీతంగా కాల్స్ వస్తున్నాయి, డేటా ఎట్లా లీక్ అవుతుందో కూడా తెలియదు. సో జాగ్రత్తగా ఉండడం తప్ప చేయగలిగింది అయితే ప్రస్తుతానికి ఏం లేదు. ఇక్కడ చిన్న బ్రేక్ తీసుకుందాం, తర్వాత మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకుందాం. స్టే విత్ అస్. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మరొక కాల్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, చైతన్య. హలో, అడగండి చైతన్య. సార్, నేను పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 87 లో తీసుకున్నాను సార్ యావరేజ్. ఇంజనీర్స్ ఇండియా 176 లో తీసుకున్నాను. అది ఇప్పుడు యావరేజ్ చేయమంటారా లేదంటే ఉంచమంటారా? ఓకే, పవర్ ఫైనాన్స్ కంపెనీ చూస్తే కనుక ఇన్ఫాక్ట్ పవర్ స్టాక్స్ అన్ని కూడా మనకి కంటిన్యూస్ గా తగ్గటము, అండర్ పెర్ఫార్మ్ చేసిన సంగతి మనకి తెలిసిందే. ఈ స్టాక్ చూస్తే కనుక 170 రూపాయల హై నుంచి 70 రూపాయల వరకు పట్టమని చూస్తున్నాం. కానీ 2015 జనవరిలో చూస్తే కనుక 70 రూపాయల దగ్గర ఒక మేజర్ బాటం ఏర్పడింది, అక్కడ నుంచి ఒక మేజర్ అప్ ట్రెండ్కి వచ్చింది. కాబట్టి ఇది ఒక డిమాండ్ జోన్ అనుకోవచ్చు. ఇక్కడ నుంచి కొంచెం కరెక్షన్ ఆగి కొంచెం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఓవరాల్ గా పవర్ స్టాక్స్ చూస్తే కనుక మార్కెట్ లో అంత ఫ్యాన్సీ లేదు కాబట్టి అన్లెస్ మార్కెట్ ఒక ఎక్స్ట్రాడినరీ బుల్ ట్రెండ్ ఉంటే తప్ప కానీ పవర్ ఫైనాన్స్ పవర్ కంపెనీస్ అంతగా పెరగకపోవచ్చు. కాబట్టి హోల్డ్ చేసి మీరు హై లెవెల్ ఎగ్జిట్ అవ్వండి. అలాగే ఇంజనీర్స్ ఇండియా కూడా చూస్తే కనుక ఈ స్టాక్ కూడా ఈ మధ్య కాలంలో మనకి ఈ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ మెల్ డౌన్ లో బాగా తీవ్రంగా పడటం మనం చూస్తున్నాము. పడిన తర్వాత ప్రస్తుతానికి 110-115 రూపాయల దగ్గర ప్రస్తుతానికి స్టెబిలైజ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే కనుక ఇంజనీర్స్ ఇండియా కూడా మనకి లాస్ట్ ఒక 1 ఇయర్ గా తగ్గుతూ వచ్చింది, 200 రూపాయల నుంచి ఆల్మోస్ట్ ఒక 70-80% వరకు తగ్గడం అని చూస్తున్నాం. ప్రస్తుతం ఈ లెవెల్లో కొంచెం సపోర్ట్ ఉంది కాబట్టి రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, ఫ్రెష్ బయింగ్ అని అవరేజింగ్ మటుకు అవాయిడ్ చేసి ర్యాలీలో ఎగ్జిట్ అవ్వచ్చు. హైదరాబాద్ నుంచి యూనిస్ మరొక కాలర్. హలో, హలో సార్, నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. హీరో మోటార్స్ 36-60 లో ఉన్నాను, 65 లో. 36-65 క్యాష్ లో ఉన్నా, డెలివరీయా లేకుంటే ఫ్యూచర్స్ లో తీసుకున్నారా? డెలివరీ. ఓకే, హీరో మోటార్స్ ప్రస్తుతం అయితే ఇంకా ఇది ఆల్రెడీ మనకి బేర్ మార్కెట్ కి ముందే ఇది పడ్డము అనేది స్టార్ట్ అయిందండి. స్లోగా ఉంది లాస్ట్ ఒక
ఒక 6 to 8 months గా మనకి ట్రెండ్ గా గమనిస్తే వీక్ గానే ఉంది. ఇది ఇంకా వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. నేను అనుకోవడం 3000 కూడా బ్రేక్ కావచ్చు, అంటే అది ఆలక్షణంగా కాకపోవచ్చు, అంటే స్లోగా కొంచెం పెరగడం మళ్ళీ పడడం అంటే ఓవర్ ఏ పీరియడ్ లో అంటే ఒక కొన్ని నెలల్లో మనకి 2-8 ఆ లెవెల్ ని టెస్ట్ చేసే అవకాశం ఉంది. బట్ 3-4 అనేది చాలా టైం పట్టచ్చు అండి మీకు రావడానికి. ప్రస్తుతానికి స్టాక్ అయితే వీక్ ఉంది, ప్లస్ ఇప్పుడే మనకి కొత్తగా చూస్తున్నాము బజాజ్ ఆటో ప్రైస్ తగ్గించడం, టూ వీలర్ సెగ్మెంట్ లో బాగా కాంపిటీషన్ అనేది బాగా ఎక్కువ కావచ్చు, మళ్ళీ మార్జిన్స్ పడే అవకాశాలు కూడా ఉన్నాయండి. ఎందుకంటే ఒక కంపెనీ రేట్ తగ్గిస్తే ఆబ్వియస్ గా కాంపిటీటర్ రేట్లు తగ్గించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రాను రోజుల్లో కొంచెం మార్జిన్స్ తగ్గవచ్చు. బట్ ఏదైనా కూడా ప్రస్తుతం అయితే స్టాక్ అయితే వీక్ ఉంది. ప్రస్తుతానికి మంచి కంపెనీ కాబట్టి ప్లస్ డివిడెండ్ కూడా ఇస్తుందండి, హై డివిడెండ్ ఇచ్చే కంపెనీ ఇది. కాబట్టి లాంగ్ టర్మ్ కంటిన్యూ చేయండి, ఇంకా మీరు కొంత కరెక్షన్ లో క్లోజర్ గా 2-8 అట్లా మీరు యావరేజ్ కూడా స్టార్ట్ చేయండి. ఒంగోలు నుంచి నాగేశ్వరరావు మరొక ఆలో. నమస్కారం అండి, చెప్పండి సార్. ఒకటి శిల్పి కేబుల్, శిల్పి మదర్స్ కోసం ఈ రోజు బై చేయొచ్చు సార్. డెలివరీ శిల్పి మదర్స్ ఎంతకాలం హోల్డ్ చేయగలరు? ఒక వన్ ఇయర్ సార్. శిల్పి అండ్ మదర్స్ శిల్పి కేబుల్, యా ఎగ్జాక్ట్లీ. శిల్పి కేబుల్ కూడా చూస్తే కనుక బాగా వీక్ గా ఉన్న స్టాక్ అండి. ఈ స్టాక్ చూస్తే కనుక అసలు పెద్ద చెప్పడానికి కూడా లేదు, బాగా టెక్నికల్ గా కూడా చూస్తే కనుక బాగా వీక్ గా ఉన్న స్టాక్. ఏదో ఒక ర్యాలీలో వస్తే కనుక ఎగ్జిట్ అవ్వచ్చు. కానీ మదర్సన్ సుమ్మి చూస్తే కనుక ఒకప్పుడు మొన్న బుల్లిష్ ట్రెండ్ లో బాగా అప్ ట్రెండ్ లో పార్టిసిపేట్ చేసిన స్టాక్, కాకపోతే మొన్న రిజల్ట్ వచ్చినప్పటి నుంచి మదర్సన్ సుమ్మి ఒక స్ట్రాంగ్ రియాక్షన్ లోకి ఎంటర్ అయిన స్టాక్. ప్రస్తుతానికి మదర్సన్ సుమ్మి 270-260 దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది, కాబట్టి ఇక్కడ కొంచెం రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే కనుక మదర్సన్ సుమ్మి మంచి ఫండమెంటల్ గా స్ట్రాంగ్ కంపెనీ, అలాగే లాస్ట్ 2-3 ఇయర్స్ గా చూస్తే కనుక రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా చాలా స్ట్రాంగ్ ఇచ్చి, అలాగే డివిడెండ్ కూడా బాగా మంచి రిటర్న్ డివిడెండ్స్ కూడా ఇచ్చిన స్టాక్. మదర్సన్ సుమ్మి ప్రాబ్లం లేదు, బట్ శిల్పి కేబుల్ మటుకు ర్యాలీ ఎగ్జిట్ అవ్వాలి. బెంగళూరు నుంచి బాలాజీ మన కాలర్. హలో బాలాజీ సార్, నేను లాస్ట్ 1 ఇయర్ నుంచి ట్రై చేస్తున్నాను సార్, కాల్ ఎప్పుడు కనెక్ట్ కాలేదు. కాల్ కనెక్ట్ అయింది, చాలా హ్యాపీగా ఉంది. వెరీ గుడ్ అండి, చెప్పండి బాలాజీ గారు. యాక్చువల్ గా నేను రైన్ ఇండస్ట్రీ 240 లో ఎంటర్ అయ్యానండి. ఓకే, సో ఇప్పుడు ఆల్మోస్ట్ 175 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ యావరేజ్ చేసుకోవచ్చా లేదా హోల్డ్ చేయాలా? అండ్ వన్ మోర్ క్వశ్చన్ అండి, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ లో నేను సిప్ పాలసీ తీసుకున్నానండి. సిప్ ఏంటండి పాలసీ? అది పాలసీ తీసుకున్నాను, మ్యూచువల్ ఫండ్. ఫస్ట్ రైన్ ఇండస్ట్రీస్ గురించి అండి, ఎందుకంటే ఎగ్జాక్ట్ బాటం అనేది ఎవరు కూడా ఇప్పుడు చెప్పలేని పరిస్థితిలో ఉందండి. ఇంతకుముందు నేను ఇనిషియల్ గా చెప్పినట్టుగా మార్కెట్స్ ఏమో హైస్ వైపు వెళ్తున్నాయి, స్టాక్స్ ఏమో పెరగటం లేదు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అందుకని మీరు ఏం చేస్తారంటే ఒక 3 మంత్స్ ఒక టార్గెట్ గా పెట్టుకోండి. 3-4 మంత్స్ మీరు ఎంతైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు రైన్ ఇండస్ట్రీస్ ని ఈక్వల్ గా పార్ట్ గా డివైడ్ చేసి ఎవరీ మంత్ మీరు ఒక 3 నెలల్లో ఇన్వెస్ట్ చేయండి. ఒక ప్రైస్ పెట్టుకుని ప్రస్తుతం ఈ ప్రైస్ లో ఒకటి, తర్వాత ఇక్కడ నుంచి కొంచెం కరెక్ట్ అయితే నెక్స్ట్ మంత్ ఇంకొక ప్రైస్ లో అట్లా 3-4 నెలలు ఇన్వెస్ట్ చేయండి. ఇమీడియట్ గా అయితే స్టాక్ పెరిగే అవకాశాలు మనకి పెద్ద కనపడలేదు, అట్లానే బాగా పడిపోతుందని కూడా చెప్పలేను. 160 ఆ లెవెల్ కొంచెం బాటమ్ షార్ట్ టర్మ్ కి ఈ స్టాక్ బాటమ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా అనుకుంటానండి. ఓకే, మీరు మ్యూచువల్ ఫండ్ గురించి కూడా అడిగారు, విల్ ట్రైటిలిటీ ఉందో అండి, దానికి సంబంధించి పర్ఫార్మెన్స్ ఎలా ఉందని చెప్పి. మీరు ఎప్పుడు ఇన్వెస్ట్ చేశారు అనేది ఇంకా మీరు పూర్తి స్థాయిలో సమాధానం చెప్పలేదు, కాబట్టి సిప్ ఒకవేళ అయితే కంటిన్యూ చేయొచ్చు అని చెప్తాను, బట్ ఎనీహౌ ఐ విల్ లెట్ యు నో. మహేష్ అడుగుతున్నారు, మరొక కాల్ ఉన్నారు చెన్నై నుంచి. నమస్కారం సార్, చెప్పండి సార్. నేను లాంగ్ టర్మ్ కోసం షేర్స్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. మీరు ఏదైనా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ ఏమైనా మీరు మాకు సజెస్ట్ చేస్తారా? ఎంతకాలం హోల్డ్ చేయగలరండి? ఒక 10 ఇయర్స్ అయినా పర్వాలేదు. ఓకే, 10 ఇయర్స్. ఎనీ స్టాక్ రికమెండేషన్స్? మనం తరచూ చెప్తూనే ఉంటాం అండి, మన వెబ్సైట్ లో కూడా తరచూ రికమెండేషన్స్ లాంగ్ టర్మ్ కోసం వస్తున్నాయి. ప్రతి సెమినార్ లో కూడా లాంగ్ టర్మ్ స్టాక్స్ కి ఇన్వెస్ట్మెంట్ కి మనం రికమెండ్ చేస్తూనే ఉన్నాము. మరి అది ఆ సమయం వచ్చినప్పుడు ఎప్పుడు వస్తున్నాం, దీపావళి కానీ ఉగాది కానీ తరచూ ఇటువంటి స్పెషల్ ప్రోగ్రామ్ లో కండక్ట్ చేసి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చెప్తున్నారు, కాబట్టి ఆ టైంలో మీరు నోట్ చేసుకుని మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఓకే, కొన్ని మెయిల్స్ కూడా తీసుకుందాం. రాజా అడుగుతున్నారు, రాజశేఖర్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి పులివెందుల నుంచి. ప్రకాష్ ఇండస్ట్రీస్ తీసుకున్నారట 170 లో 1000 షేర్స్, హోల్డ్ ఆర్ ఎగ్జిట్? స్టాక్ వీక్ అవుతుంది, లోయర్ సర్కిట్స్ కూడా పడుతుంది. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అండి, రిజల్ట్ పరంగా బాగానే వచ్చింది.
మరి తర్వాత మొన్నటి వరకు 160 ఆ లెవెల్ లో హోవర్ అయిందండి, బాగానే మార్కెట్ బాగుపడుతుంటాయని కూడా పెద్దగా పర్లేదు. దాని తర్వాత ఒకసారి ఆల్ ఆఫ్ షడన్ ఫాల్ అనేది మీరు అన్నట్టుగా చూసాము. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి, 120 లెవెల్స్ కూడా బ్రేక్ అయింది కాబట్టి క్లోజర్ గా 100 దాకా రావచ్చు అండి, 100 కూడా బ్రేక్ అవచ్చేమో, బట్ లాంగ్ టర్మ్ కి కంటిన్యూ చేయమని చెప్తాను. అండి ముందు కాల్ ఒకరు అడిగారు, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ గురించి. బాలాజీ అనుకుంటాను బెంగళూరు నుంచి. ఫండ్ చేంజ్ అయింది అండి, ఇంతకుముందు ఆదిత్య బిర్లా సన్ లైఫ్ బ్యాలెన్స్ 95 ఫండ్ అని ఉండేది, బికాస్ ఈ మధ్య వచ్చిన సెబీ మ్యూచువల్ ఫండ్ నామ్స్ చేంజ్ అవడం వల్ల ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఈక్విటీ హైబ్రిడ్ 95 ఫండ్ గా మారింది. హైబ్రిడ్ ఫండ్ కదండి ఇది, అందుకని కొద్దిగా అటు ఇటుగా పర్ఫార్మెన్స్ ప్రస్తుతం మనం చూస్తున్నాము. మీరు సిప్ లో ఉన్నారు కాబట్టి కంటిన్యూ చేసుకోండి లాంగ్ టర్మ్ కోసం, సో మీకు డీసెంట్ సెట్ ఆఫ్ రిటర్న్స్ వస్తాయి. ఎందుకంటే దీనిలో మిక్స్డ్ ఇది ఉంటుంది, కొద్దిగా ఈక్విటీ అండ్ కొద్దిగా డెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంచుతారు కాబట్టి మీరు ప్యూర్ ఈక్విటీ బేస్డ్ ఫండ్స్ తీసుకుంటే మీకు కొద్ది గొప్ప రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి, రాదర్ దాన్ ఇలాంటి హైబ్రిడ్ ఫండ్స్ తీసుకోవడం వల్ల రిస్క్ రివార్డ్ ఆటోమేటిక్ గానే తగ్గుతుంది. ఎందుకంటే రిస్క్ కాస్త తక్కువ ఉంటుంది కాబట్టి రివార్డ్ కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. సో మీ ఏజ్ కంపేర్ చేసుకుని ఒకవేళ మీరు ఇంకా రిస్క్ తీసుకునే రిస్క్ బేరింగ్ కెపాసిటీ ఉంటే ప్యూర్ ఈక్విటీ ఫండ్స్ లో కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ సెట్ ఆఫ్ రిటర్న్స్ మీకు రావచ్చు. మరొక మెయిల్ కూడా తీసుకుందాం. శ్రీధర్ అడుగుతున్నారు, మహీంద్రా సిఐఏ అండ్ టీవీఎస్ మోటార్స్ కొద్దిగా స్టాక్స్ పడుతున్నాయి, ఏమైనా స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా, స్టాక్స్ ఏమైనా ఇప్పుడు పిక్ చేసుకోవచ్చు అని. మహీంద్రా సిఐఏ కదా కొద్ది నుంచి బాగా పెరుగుతుంది, యాక్టివ్గా కూడా ఉంది, ఏదైనా ప్రాఫిట్ బుకింగ్ జోన్ లో ఉందా మహీంద్రా సిఐఏ? ఏం లేదండి, ఇప్పుడు మళ్ళీ లాస్ట్ ఒక ఫ్యూ డేస్ గా గమనిస్తే మనకి ఆటోమొబైల్ స్టాక్స్ వీక్ కావడం చూసాము. దాని కారణంగా ఆటోమొబైల్ రిలేటెడ్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో, ఆటో ఆంజిలరీ స్టాక్ కానివ్వండి, ఈవెన్ టైర్ చెందిన స్టాక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా లాస్ట్ ఫ్యూ డేస్ గా మనకి వీక్నెస్ అనేది స్టార్ట్ అయింది. అంతకుమించి ఓవరాల్ సెక్టర్ పరంగా వీక్నెస్ ఉంది, అంతకుమించి పెద్దగా ఏం లేదండి. కాబట్టి మహీంద్రా సిఐ మంచి కంపెనీ ఫండమెంటల్ గా అయితే ఒకటి ఎక్స్పెన్సివ్ స్టాక్ అందులో డౌట్ లేదండి. కాబట్టి ఇప్పుడు వస్తున్న కరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో ఈ కరెక్షన్స్ లో మీరు కొనుక్కోనండి, ఎందుకంటే ఇది ఆల్రెడీ 5% ఈ రోజు కూడా డౌన్ అయింది కాబట్టి ఇప్పుడే ఒక ఫ్రెష్ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయిందండి. ఈ డౌన్ ట్రెండ్ ఈవెన్ 220 లెవెల్స్ ని టెస్ట్ చేయొచ్చు, అప్పుడు మీరు 220 ఆ లెవెల్ కట్ కాకపోతే అక్కడ ఒక పాయింట్ కొనుక్కోండి, లాంగ్ టర్మ్ కి బాగానే ఉండొచ్చు అండి. రాజేంద్రన్ అడుగుతున్నారు, రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ యూనిట్ లింక్డ్ పాలసీ 2009 లో తీసుకున్నారు, 50,000 యాన్యువల్ ప్రీమియం ఆయన పే చేస్తూ వస్తున్నారు. మీరు చెప్పింది లెక్క ప్రకారం అయితే దాదాపు 4.5 లక్షలు మీరు ఇప్పటిదాకా పే చేసి ఉంటారు 9 ఇయర్స్ లో, అండ్ ఇవాళ దాని వాల్యూ వచ్చి 7,34,000 ఉంది. మంచి సెట్ ఆఫ్ గెయిన్స్ లో మీరు ఉన్నారు, ఎందుకంటే 2009 ఆ టైంలో మార్కెట్ క్రాష్ నుంచి మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు, ఇప్పుడు మళ్ళీ మార్కెట్ పీక్స్ లో ఉంది కాబట్టి మీకు మంచి రిటర్న్స్ వచ్చాయి. సో ఇఫ్ యూ వాంట్ టు హోల్డ్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ అమౌంట్ మీరు విత్డ్రా చేసుకుని కొన్ని మ్యూచువల్ ఫండ్స్ లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తే దీనికంటే ఎక్కువ రిటర్న్స్ ని వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఇదేంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ కూడా మీకు లైఫ్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది కాబట్టి ఒక టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుని మీరు మ్యూచువల్ ఫండ్స్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే దీనికంటే డీసెంట్ సెట్ ఆఫ్ గెయిన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. అండ్ నాగలక్ష్మణమూర్తి అడుగున్నారు, జైన్ ఇరిగేషన్ అండ్ ఎంబీసీసీ కరెంట్ లెవెల్ లో పిక్ చేసుకుని 2 ఇయర్స్ పాటు హోల్డ్ చేద్దాం అనుకుంటారు, చేసుకోవచ్చు? జైన్ ఇరిగేషన్ ఈ మధ్య చూస్తే కనుక బాగా తగ్గింది స్టాక్, బడ్జెట్ వచ్చినప్పుడు చూస్తే కనుక 150 రూపాయల నుంచి 70 రూపాయల వరకు సగం అయిన స్టాక్. ఇంకా టెక్నికల్ గా చూస్తే కనుక విగ్ అనేది ఓవరాల్ గా వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కనుక ఇండస్ట్రీ పీబై తో పోలిస్తే కనుక కొంచెం ఇంకా ఎక్కువగానే కనిపిస్తుంది. సో ఫ్రెష్ బ్యాంక్ అయితే అవాయిడ్ చేయండి జైన్ ఇరిగేషన్. అండ్ రాఘవేష్ అడుగుతున్నారు, బెంగళూరు నుంచి రఘు పేరు మీద వచ్చింది, ఫెడరల్ బ్యాంక్ 86 లో 1,000 షేర్స్ తీసుకున్నారు, ఎన్సీసీ 2,000 షేర్స్ 79 లో తీసుకున్నారు షార్ట్ టర్మ్ పర్పస్. ఫెడరల్ బ్యాంక్ అట్ 86 హోల్డ్ చేయండి, ఫెడరల్ బ్యాంక్ హోల్డ్ చేయమంటాను. మొన్న రిజల్ట్ తర్వాత మళ్ళీ స్టాక్ ఒక వీక్ జోన్ నుంచి స్ట్రాంగ్ జోన్ కు వచ్చింది. షార్ట్ టర్మ్ వ్యూతో అయితే నాకు ఈ సిరీస్ లోనే నేను కూడా 92-94 టెస్ట్ చేసే అవకాశం ఉంది. మొన్న కూడా మనం అరౌండ్ 84-85 లో బైకాలి కూడా ఇవ్వడం జరిగిందండి 96 టార్గెట్ గా, హోల్డ్ చేయమంటాను. బట్ ఎన్సీసీ విషయానికి వస్తే షార్ట్ టర్మ్ ట్రెండ్ అయితే ఇంకా వీక్ గానే ఉంది, వీక్ జోన్ లోనే ఉంది. బట్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎన్సీసీని ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే మీరు కంటిన్యూ చేసుకోమని చెప్తాను. కొద్దిగా పిఎస్సి బ్యాంక్ స్టాక్స్ లో యాక్టివిటీ కనిపిస్తుంది, ఒక 1-2% కొన్ని స్టాక్స్, బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి స్టాక్స్ 3.5-4% దాకా గెయిన్స్ రావడం చూస్తున్నాం. బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా ఆల్మోస్ట్ ఒక 5% దాకా గెయిన్స్ యాజ్ ఆఫ్ నౌ కోట్ అవుతూ వస్తుంది. సో మేబీ ఒక ఇదే ఫ్లాట్ ఓపెనింగ్ మనం చూస్తున్నాము, 11,051 దగ్గర ప్రస్తుతం నిఫ్టీ కొనసాగుతుంది, అండ్ 122 పాయింట్స్ ప్లస్ సెన్సెక్స్ కూడా కోట్ అవుతూ వస్తుంది. ఆల్మోస్ట్ డేస్ హై దగ్గర ప్రస్తుతం
నిఫ్టీ కనిపిస్తుంది, ఈ డే సైన్ బ్రీచ్ చేసి ఇంకా పటిష్టంగా ఉంటుందా లేదా, అండ్ ఇప్పుడే కొద్దిగా బ్యాంక్ స్టాక్స్ కూడా మద్దతు ఇస్తున్నాయి కాబట్టి మేబీ కొద్ది హయ్యర్ లెవెల్స్ దగ్గర ఉండేట్టు కనిపిస్తుంది ఈ పాయింట్ ఆఫ్ టైంలో. మనకు సమయం మించిపోతుంది, మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకోలేకపోతున్నాము. ప్రస్తుతానికి బుల్టన్ ఇక్కడ వైండప్ చేద్దాం, మళ్ళీ టీవీ5 మనీలో క్లోజింగ్ బెల్లో కలుద్దాం. స్టే విత్ అస్.